దండాలు పబ్లిక్ టాక్ టీవీకి స్వాగతం. మరి నేనేంటి గిట్లా వచ్చినాను చూస్తారా? చెప్తా, ఇవాళ ఒక ప్రత్యేకమైన దినం. అంటే రోజొక్క దినం జరుపుకుంటాం కదా మనం, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఆఖరికి లవర్స్ డే అని కూడా జరుపుకుంటాం. కానీ ఇవాళ మాత్రం ఒక ప్రత్యేకమైన దినం, అదేంటంటే రైతుల దినోత్సవం. ఈ రైతుల దినోత్సవం సందర్భంగా ఒక రైతు బిడ్డగా రైతన్నలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి ఏంటంటే ఇవాళ మన 4 వేలు 3 పూటల అన్నం మన కడుపులకు పోతుందంటే దానికి కారణం రైతన్నలు. మరి అటువంటి రైతన్నలను యాద్ చేసుకోవాలన్నా వద్దా మనం? గందుకే ఇట్లా మీ ముంగటికి వచ్చిన రైతన్న కష్టం ఎట్లుంటుందంటే, 6 గాలం కష్టం చేసి తనకున్న చూడడు, లేని చూడడు, ఎప్పుడు నిరంతరం శ్రమ. తనకి ఆఖరికి 6 నెలలు కష్టపడితే 1 రూపాయి మిగులుతుందా అంటే అది కూడా ఉండదు. కానీ రైతు వ్యవసాయం నమ్ముకుంటాడు కాబట్టి, వ్యవసాయం మీద ఆధారపడతాడు కాబట్టి 6 నెలలు ఎండనక, పగలనక, రేయనక, మాపనక, ఆలు మొగలు పిల్లలతో సహా కష్టపడతారు. మరి అది పెట్టుబడికి డబ్బులు ఉంటాయా అంటే పైసలు ఉంటాయా అంటే అవి ఉండయి. మిత్తిలా కప్పులు తెచ్చి పంట పొలం లేసి సాగు చేస్తాడు. ఆ పంటకు ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎట్లా తీసుకొస్తాడంటే, చెప్పులు అరిగేటట్టు అప్పుల కోసం తిరిగి మిత్తిలకు అప్పులు తీసుకొని వచ్చి విత్తనాలు ఎరువులు కొని పొలంలో విత్తనాలు వేస్తాడు మన రైతన్న. మరి అదంతా కష్టం తన స్వార్థం కోసమా అంటే అట్లా ఉండదు. మన కోసమే, దేశానికి అన్నం పెట్టడం కోసం, దేశానికి వెన్నెముక రైతన్న. ఈరోజు డబ్బు లేనిది బతకొచ్చు, అన్నం లేనిది బతకగలుగుతామా? ఒక్క దినమైనా బతకగలుగుతామా? అబ్బా, ఒక్క పూట అన్నం తినకపోతేనే అబ్బా ఆకలి అవుతుంది అనుకుంటాం మనం, అవునా? మరి అటువంటి రైతును మనం ఇలా యాద్ చేసుకోవాలనా వద్దా? తప్పకుండా యాద్ చేసుకోవాలి. మరి ఇట్లా పంట చేసి, పంట వేసి, పంట తీసి తనకు ఏం మిగిలిపోయేసరికి తను జీవిడుస్తున్నాడు, పానం తీసుకుంటున్నాడు. అట్లా చెయ్యద్దు రైతన్నలు. రైతే దేశానికి వెన్నెముక, రైతే రారాజు. ఇది ఇన్నటికైనా ఏనాడికైనా అదే సత్యం, అదే నిజం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.